విషుద్రమైన మా తండ్రి ప్రేమ నా ప్రభావ మాట్లాడి నేను కాకుండా మీరు మీరుతో మాట్లాడినట్లయితే వారు హృదయంలో ప్రయోజనకరంగా ఉంటుంది కనుక మా అందరితోనూ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాట్లాడి బలపరచమని దీవించుమని కేసు అద్ పరిశుధన మందు వేడుకొంచు తండ్రి ఐ మీన్ మానవులమైన మనం చేసేటటువంటి తప్పులు గాలిలోకి కలిసిపోతాయని అనుకుంటారు మానవుడు చేసే ప్రతి కార్యమునకు మాట్లాడే ప్రతి మాటకు తగినటువంటి తీర్పు ఉంటుందని మర్చిపోతాం మరి ముఖ్యంగా ఆ సమయంలో పూర్తిగా మర్చిపోతాం మానవుని స్వభావం అంతే సాతాను కూడా ఏం చేస్తాడంటే మొద్దుతనం కలుగు చేసి ఆ కార్యము జరిగించేటట్టు అలాగే ఆ మాట మాట్లాడేటట్టు చేస్తాడు మనం మాట్లాడే ప్రతి మాట మనం చేసే ప్రతిక్రియ ఆయన సన్నిధిలో తిరుపు కొరకు కనబెడతాం యాభై ఎనిమిదో కీర్తన మనం చూద్దాం పది పదకొండు చూద్దాం ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందరు కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో నున్నాడని మనుషులు ఒప్పుకొందురు ప్రతి ఒక్కొక్కడు ఏమప్పుడు ఆఖరిని న్యాయమును తీర్చేటటువంటి దేవుడు ఒకడున్నాడని ప్రతి వారు ఒప్పుకుంటారు ఆవేశముతో మాట్లాడే ప్రతి మాట ప్రతి మాట ఆయన రికార్డ్ చేసుకుంటున్నాడు ఆకాశం ఆలకించు భూమి చెయ్యం ఈ ఆకాశాన్ని భూమిని తప్పించుకొని అక్కడికి వెళ్ళలేము దేవుడు ఈ ఆకాశాన్ని భూమికి ఆజ్ఞాపించాడు రికార్డ్ చేయమని అందుకని ఎవరు తప్పించుకోలేరు ఆ తీర్పు సమయంలో మనం ఆయన ఎదురు నిలబడినప్పుడు ఏమాత్రం కూడా ప్రత్యుత్తరము ఇవ్వలేము రోమా రెండో అధ్యాయం ఆరో వచ్చు ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి వాని వాని క్రియ చొప్పున ప్రతిఫలం ఇచ్చును ప్రతిఫలం ఇచ్చును అది మనం మర్చిపోతాం క్షణిక ఆవేశంలో ఈ ప్రతిఫలం ఉన్నది దానికి నువ్వు సిద్ధపడాలనే సంగతి మర్చిపోతావు ఎన్నో సమర్థనలతో నేను నువ్వు సకల విధానం ప్రయత్నం చేస్తావు అది కాను మూడో అధ్యాయం పదిహేడవ వచనం ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నేను నీకు ఆజ్ఞాపించాను నీ భార్య నీకు ఆజ్ఞాపించలేదు ఆమె మాట విన్నావు ఆజ్ఞాపించింది నేను నువ్వు మాట విన్నది నీ భార్య మాట విన్నావు భార్య ఎవరు మాట విన్నది సైతాన మాట విన్నది మీరు దేవుని మాటకు బదులుగా సాతాన మాటను మీరు విన్నారు నీ నిమిత్తము నేల శపింపబడి నీ నిమిత్తం నేల శపించబడిందండి నువ్వు చేసే ప్రతి పనికి పర్యవసానం ఉంది కదా అరే ఎప్పుడే కదండి సృష్టించారు మొదటి పాపం కదండి మీరు కొంచెం తగ్గించండి ఇది మానవుని దృష్టి మరి ఫస్ట్ ఫస్ట్లోనే మీరు శిక్ష పెట్టేస్తేలాగా దేవుడు రోషన్ కలిగినటువంటి దేవుడు ఆయన అనుకున్నది వెనక్కి తీసుకోడు దేవుని యొక్క న్యాయము జరుగుతుంది నువ్వు వారంలో ఏమేమి చేస్తున్నావు ఏ కార్యంలో పాల్గొంటున్నావు ప్రతి దానికి పర్యవేసానం ఉంటుంది ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా చేసావు గనుక అని ఉంటుంది భార్య మాట విన్నావు గనుక చాలామంది తండ్రి మాట వింటారు తల్లి మాట వింటారు వాళ్ళ మీద జాలిపడి దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని ఉల్లంఘిస్తారు వాళ్ళు బాధపడతారండి మేము వెళ్ళకపోతే మా అమ్మమ్మ బాధపడుతుంది మా నాయనమ్మ బాధపడుతుంది నేను చాలామంది చెప్తాను మీ బంధువులకు ఇంటికి వెళ్ళొద్దు ఇది నా మాట నువ్వేవారి మాట వింటావు మీ అమ్మ మాట వింటావు మీ మా అమ్మమ్మ మాట వింటాం వాళ్ళ పెద్దోళ్ళు కనుక వాళ్ళు నేను వెళ్ళకపోతే బాధపడతారు అని వెళ్తావు ఆ తర్వాత నీకు తెలుస్తుంది దేవుడు చెప్పిన మాట దేవుని సేవకుడు చెప్పిన మాట దానికి విలువ ఏమిటి నీవు తప్పులో పడిన తర్వాత ఏడ్చి ప్రయోజనం ఏమిటి జరగకూడనటువంటి కార్యం జరిగిన తర్వాత ఏడ్చి ప్రయోజనం ఏమిటి యోగ గ్రంథం పద్నాలుగో అధ్యాయం వచనం స్త్రీ కనిన నరుడు స్త్రీ కని నరుడు కొద్ది దినముల వాడై కొద్ది దినములే మిక్కిలి బాధ నొందును మిక్కిలి బాధ పొందును పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును పువ్వు వికసించినట్లుగా వాడు పెరిగి వాడిపోతుంది నీ జీవితం అంటే ఏంటో తెలుసుకో పువ్వు వలె వికసిస్తావు ఆ తర్వాత వాడక తప్పదు అది నీ జీవితం పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఏడవ అంశం అయితే ఇప్పుడున్న ఆకాశమును ఇప్పుడున్న ఆకాశమును భూమియు భూమియు భక్తిహీనుల తీర్పును భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు చేయబడి చేయబడి అదే వాక్యము వలన భద్రము ఆకాశంలో వాయుమండల దురా భూమి మీద నరులు ఉన్నారు ఎవరైనా సరే ఆ దినము కొరకు భద్రం చేయబడి ఉన్నది లేక నాశనం నిర్ణయించబడినది ఇది మనం తెలుసుకోవాలి దేవుడు నేను భద్రంగా పడతాడు వీటిలన్నిటిని అలాగే ఉంచాడట మా ఏం చేయలేదు వాక్యం చదువుతున్నాం ఎన్నో కీర్తనలు మనం చదువుతున్నాం మనం వాక్యాన్ని వింటున్నాం కానీ కొంతమందికి గ్రహిం అవడం లేదు గ్రహింపు కాకపోతే ఎంత చెప్పినా సరే నీవు అనుకునే చేస్తావు మనం ఏమైపోతామో దేవుని యొక్క వాక్యం వల్లంఘేస్తే ఏమైపోతామో మనకు కనబడుతుంది వినబడుతుంది యాభై ఎనిమిదో కీర్తనలు ఆరో చూద్దాం దేవా దేవా వారి నోటి పనులను విరగొట్టుము ఈ దావి యొక్క ప్రార్థన యాభై ఏడో కీర్తన పైన టైటిల్ ఏముంది గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించిన అనుపద గీతము ఎహోవా ఎహోవా కొదమ సింహముల కోరలను ఊడగొట్టు కొదమ సింహము అంటే సైతాను అంటే సైతాను కోరలను బెరగొట్టు మనం అలా ప్రార్థన చేయాలి ఎందుకంటే అవ్వాది జరిగించేటటువంటి క్రియలు ఉన్నాయి ఈ సైతాను వాళ్ళలో ప్రవేశించి వారిని చేయకూడనటువంటి కార్యములు చేయిస్తాం కానీ ఈ సమయంలో మనం ప్రార్థన చేయకపోతే అట్లాగా ఏదో ప్రార్థన మొదలుపెట్టి నువ్వు నీ ప్రార్థన ఏది మొదలుపెట్టినా పర్వాలేదు కొంతసేపటికి ఫస్ట్ లైన్ ఏమో అలాగన్నాడు దవడపల్లి ఎరుకోవటమన్నాడు రెండో లైన్కి వచ్చేవాడికి దానికి అర్థమైపోతుంది దానినే ఎంత చక్కగా పొందుపరిచినా దాన్ని తిప్పేశాడు చూడండి అలాగా నీ ప్రార్థన కూడా దేవుడు ఇప్పుడు మనకేం జ్ఞానం వస్తుంది అంటే వాగ్దానం జ్ఞానం వస్తుంది దేవుడు ఏదో ఇచ్చినటువంటి వాగ్దానం పదిహేను వచ్చిన మూడో అధ్యాయం ఆది కాను మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను నిన్ను తల మీద అది నిన్ను తల మీద కొట్టును అది వాగ్దానం మనకి అది అంటే స్త్రీ సంతానం కనుక అది అన్నారు అది ల్యాక్షలు చూస్తే ఏ శయ్య వాని యొక్క తల ఈ సింహం యొక్క తలని చదపడేస్తాం ఆ వాగ్దాన ప్రకారం సాతాను శక్తులకు ప్రభావం ఎలాగ అణచాలో దానికి చక్కగా ఆత్మలో ప్రార్థన నేర్పించాడు నువ్వు ఫస్ట్ ప్రార్థన ప్రారంభించాను ప్రార్థన ప్రారంభిస్తే ఆటోమేటిక్గా దేవుడు కాదు రాబావు ఎలా చేయాలో నేర్చుకొని క్షణంలోనికి నేర్పించగల ఇప్పుడు దేవుని యొక్క మారణ ఆయుధములను మనం చూస్తాం తనులు ఏడులో మనం చూస్తాం ఈ మరణ ఆయుధములలో బాణాలు ఉన్నాయి కొత్తులు ఉన్నాయి విల్లు ఉంది యుద్ధ సాంబర్కి పట్టుకునే వాళ్ళు ప్రతి దినం అది షార్ప్గా ఉందా లేదా చూసుకో అలాగా దేవుడు ఏం చేస్తానంట పొదును పెడుతున్నాడు కొత్తులు ఉన్నాయి కొత్తలను పొదులు పెడతా ఉన్నాడు బాణాలు ఉన్నాయి బాణం సరిగ్గా ఉందా సైనికులు ప్రతిరోజు పొదున పెట్టుకోవాలి అలాగే దేవుడు ప్రతిరోజు పెడుతున్నాడు పెడుతున్నాడట ఆఖరిని నువ్వు అనవసరముగా ఆయన తీర్పు నాకు గురైపోయి నరహన జారిపోయే కంటే ఈ ఆయుధాల్లో ఏది కోరుకుంటావు ఎందుకంటే నీవు అనుకున్నట్టు జరగదు దావీకి తెగులు స్టార్ట్ అయిపోయిన తర్వాత అతని యొక్క మైండ్ బ్లాక్ అయిపోయింది అది తెగులు కావాలా కరువు కావాలా నీకేం కావాలి దావీదు ఏం నిర్ణయించుకోవాలో అతను అర్థం ఒక నేను నీ చేతులు పడుతున్నా ఏం చేసుకుని చేసుకున్నాడు అప్పటికే చాలా మంది చచ్చిపోయారు వేల వేల మంది చచ్చిపోయారు ఏం పాపం చేశాడు ఏదో ఏదైనా వ్యభిచారం చేశాడా లేకుంటే ఎవరిని దొంగిలించాడా లేకపోతే ఎవరిని చంపేశాడా చేసినంత ఏంటంటే తన మహిమ కొరకు లెక్కించాడు అంతే ఆ పాపం కొరకే గుండె బ్రదలబేటటువంటి వేదన చూడు మీద వదలలేదు నేను వదులుతాడు అనుకుంటున్నాను పర్యావసాను ఎక్కడ నువ్వు అనుభవిస్తేనే అది నువ్వు అనుభవించలేవు దానికి నీ కృప కావాలి కృపన కృప దయచేయి నిజమే నిన్ను క్షమిస్తది నువ్వు వెళ్ళి దేవా నేను కుక్కలా ప్రవర్తించి నేను పంది వెళ్ళి ప్రవర్తించాను ఆయన నువ్వు పశ్చాత్తాపడినప్పుడు ఆయన రక్తం నిన్ను కడుగుతుంది ఎందుకంటే పాప క్షమాపణి కావాలి ఆదా రక్తము కార్చి ఆ రక్తము వలన వాళ్ళ పాపాలు క్షమించాడు వాళ్ళ పాపాలు క్షమించినంత మాత్రాన పర్యవసానం అనుభవించలేదా వేదన పెట్టాడు పర్యవసానం పెట్టాడు క్షమించు ఆయన చాలా భయంకరుడైనటువంటి దేవుడు బలమైనటువంటి దేవుడు ఇస్రాయేల్ నడుస్తున్నప్పుడు మోస ఏమంటున్నాడు అంటే మేఘం ఆగినప్పుడు మీరు ఆగిపోవాలి ఈ మందసం ఎత్తినప్పుడు ఎంత ప్రభావము ఉంటుందంటే పదో అధ్యాయం సంఖ్య కణం ముప్పై నాలుగు వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యహోవ మేఘము పగటి వేళ వారి మీద ఉండేది అక్కడ ఆ మందసము సాగినప్పుడు ఆ మందసము సాగినప్పుడు ఏం జరుగుతుంది మోసే ఎహోవ లెమ్ము నీ శత్రువులు నీ శత్రువులు చెదిరిపోదు అసలు ఆ మందసులో శక్తి చూడండి దేవుని సన్నిధి అక్కడ శత్రువులందరూ ఎందుకు చెదిరిపోతున్నారు వీళ్ళ యొక్క బలం వలన వీళ్ళ యొక్క శక్తి వలన వీళ్ళ చేతి బలం వలన లేకుంటే వీళ్ళ యొక్క ఆయుధాల వలన లేదు మోసే ఏం ప్రార్థన చేస్తున్నాడు దేవ ఈ మందసం ఎత్తబడినప్పుడు నీ శత్రువులు కాక ఈ ప్రార్థన నేర్చుకోను రాఘపోయేమంటుంది మా ఈ సంగతి మేము విన్నప్పుడు మా గుండెలే కరిగిపోతున్నాయి మందసం ఎత్తబడుతుందంటే దూరం ఉన్నటువంటి శత్రువులు అంత అటు ఇటు చదివిపోతున్నారంటే ఎవడికి అర్థం కావట్లేదు ఎందుకు పారిపోతున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు మన ప్రార్థన ఎలా ఉండాలి ఎవడు మనం చేసే ప్రార్థనలు దుష్ట శక్తులు కాక మనకు సంబంధించిన పెద్దవాళ్ళు బుద్ధి లేని వాళ్ళే ఎన్నో సలహాలు చెప్తూ ఉంటారు మీకు ఆ సలహాల వల్ల మీరేం చేస్తారంటే లాగేయబడతారు ఆవిడకి మీరు దేవుని కాపుదలను పోగొట్టుకుంటారు ఒక కుమార్తెగా ఒక భార్యగా మీరు చేయవలసినదే ఈ ప్రార్థన నువ్వు చేయాలి దేవా మేము ప్రార్థనలో నీ మందసమును ఎత్తి పట్టుకుంటున్న సమయంలో చుట్టూ ఉన్నటువంటి చీకటి శక్తుల ప్రభావము చెదిరిపోదురుగాక అన్ని కోపదాలు ఉంటావు నీవు దేవుడికి లోబడకుండా నువ్వు అన్యాచారములు చేయచ్చు పిల్ల పెద్ద మనిషి ఏంటంటే తప్పకుండా అన్యాచారాలు చేసేస్తారు ఒక ఏటను కోసేస్తారు పూజలు చేసేస్తారు ఇవన్నీ చేసేసి నీ సన్నిధిని చెదిరిపోదురుగా కారణం అంటే ఉన్న శత్రువులంతా నేను పట్టుకుని దెయ్యాలుగా మారి నిన్ను పిచ్చిదానికి చేసి పడేస్తాను ఎందుకంటే నువ్వు చెప్పిన మాటను వినకుండా తల్లిదండ్రులు మాటలు అంటున్నావు నువ్వేం చేయాలి అటువంటి సమయంలో వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని చిదరగొట్టేసి నన్ను చంపైనటువంటి నా విషయం చేయద్దని చెప్పాలి చెప్పవలగా ఆ రోజు వల్ల చేసి ఉంటే ఈ రోజున మందసం లేస్తున్న సమయంలో ఈ ప్రార్థన నీకు చెల్లుతుంది చాలామంది ఎలా ప్రార్థన చేయాలో అర్థం కావట్లేదు క్రైస్తవులైన వారు మేము ప్రార్థన చేస్తున్నామండి ఏం జరగట్లేదు మోసే ప్రార్థన చేయగా ఈ కార్యాలు జరిగినాయి అంత శక్తి ఉంది ఎందుకంటే మో మోసే భూలోకం అందరిలో శక్తి ఇప్పుడు గలవాడు ఇస్రాయలేలకు తన కార్యములు మోసకి తెలియజేశాడు తన మార్గమును ఆయన మార్గాలు కనుక్కుంటావు ఏ మార్గం కరెక్ట్ నువ్వు నిజంగా దేనుడు అయితే నిజంగా సాత్వికుడు అయితే ఆయన మార్గంలో నీకు బయలుపరుస్తాడు ఇస్రాయేలీలు నమ్మడానికి క్రియలు కావాలి వాళ్ళు ఆ నిజంగా ఉన్నాడు అంటారు కానీ దేవుని యొక్క మనసును కనుక్కోవాలంటే అది మోసకే సాధ్యం నీకు దేవుని మనసును కనుక్కోవాలంటే దేవుని విధేయత చూపించు అప్పుడు ఆయన మార్గాలను అర్థం చేసుకుంటాం ప్రకటన గ్రంథం ఆరు అధ్యాయం తొమ్మిదవ ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తం తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం వధింపబడిన వారి ఆత్మలను వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠం క్రింద చూచి నీవు వధించబడాలి దేవుని వాక్యం కొరకు దేని కొరకు దేవుని యొక్క రాజ్యం ఎదురు చూస్తా ఈ దినములలో ఆల్రెడీ దేవుని వాక్యం కొరకు బధించబడిన వారు ఉన్నారు వీరిని గురించి నువ్వు ఆలోచించుకోవాలి దేవుని రాజ్యం ఎలా కట్టాలి నువ్వు వధించబడడానికి సిద్ధంగా ఉండాలి వధించబడినటువంటి ఆత్మలను మనం చూస్తున్నాం దేని కొరకు వధించబడ్డారు వాళ్ళు దేవుని వాక్యం కొరకు అలాగే తామిచ్చిన సాక్ష్యం కొరకు వారు నాత సత్యస్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండ రక్తం కార్చిన వారి యొక్క లైన్లో ఉండాలి మా రక్తము నిమిత్తం ఎప్పుడు నువ్వు తీర్పు తీర్చుతావు అంటే తీర్పు ఉందనే కదా ఎవడైతే నేను చంపాడు ఎవడైతే నేను కొట్టాడు వాడికి తీర్పు ఉంది మనం చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండకపోతే అసలు తీర్పును స్థాపించుకోలేము పదకొండవ వచ్చిన తెల్లని వస్త్రం వారిలో ప్రతి వానికి ఇవ్వబడింది మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్క చంపబడబో వారి నీవు నేను సహదాసుల యొక్క సహదాసుల యొక్క సహోదరుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి అగువారు లెక్క పూర్తి కావాలి ఎవరితో పూర్తి అవుతుంది అంటే నీతో నాతో పూర్తి అవుతుంది అందుకని నీ శ్రమలు ప్రతి వారు అందుకే నీ దగ్గర బాగా మేలు పొందిన వారిని నిర్ణయించడం దాని కొరకే లెక్క పూర్తి అవ్వడానికి మనలను ఈ లెక్కలో చేర్చినందుకు స్థుతించాలి ఈ లెక్క పూర్తి చేయబడే వారి కొర ఇంకా కొంచెం కాలము విశ్రమింపవాలని ఇంకా కొంతకాలము విశ్రమింపవాలని విశ్రమింపాలి కొంతమంది పిరిగి బందరుగా ఉండి వెనక తగ్గుతారు ఈ లిస్టులో ఉండు పదవ అధ్యాయం మత్ శుభవార్త ఇరవై ఆరో వచ్చు కాబట్టి వారికి భయపడకుడి వారికి మీరు భయపడవద్దు మరుగైన ఎవరైతే మిమ్మల్ని హింసిస్తున్నారు మాటల రూపంగా హింసిస్తున్నారు క్రియల రూపంగా హింసిస్తున్నారు ఏ విధంగా నిన్ను హింసిస్తున్నారో వారికి మీరు భయపడవద్దు రహస్యమైన దేదీ రహస్యమైనది ఏది తెలియబడకపోదు తెలియబడకపోదు చీకటిలో నేను మీతో చెప్పున్నది చీకటిలో నేను మీకు ఏం చెప్తున్నాను మీరు వెలుగులో చెప్పుడి మీరు వెలుగులో చెప్పండి అంతే చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి మరియు ఆత్మను చంపనేరక ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి దేహమునే చంపు వారికి భయపడకుడుగా భయపడద్దు ఆత్మను దేహమును కూడా ఆత్మను దేహమును కూడా నరకములో మిక్కిలి భయపడు ఆయనకి భయపడను మీ ఆత్మను నరకం వేసేసి ఆయనకి భయపడు ఎంత సిగ్గైన అయినా పర్లేదు సిగ్గును అనుభవించు దేవుని కొరకు సిగ్గు అనుభవించు ముఖ్యంగా పాపం చేస్తే ఆ పాపానికి ఏ పర్యవసరణం అనుభవించడాకైనా నువ్వు సిద్ధంగా ఉండు బాబోయ్ ఇది వద్దు అని అనుకో ఆహ్వానించు రోవా చచ్చిపోవడానికి నేను సిద్ధం ఎందుకంటే నా పాపాన్ని మీరు పరిహరించారు ఎందుకంటే నువ్వు నరకంలో పడేస్తే చాలా భయంకరమైన తీర్పును మేము అనుభవించవలసి వస్తుంది ఈ లోతు కుటుంబానికి ఇవ్వబడినటువంటి ఒక హెచ్చరిక ఏంటంటే పంతొమ్మిదవ అధ్యాయం ఆది కాను పదిహేడవ వర్షం ఆ దూతలు వాటిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత తీసుకొచ్చారు అదేంటంటే శరీర సంబంధంగా కాపాడారు వెలుపలికి నువ్వు వెలుపల్లికి వచ్చి ఉంటావు నువ్వు వెలుపలికి తీసిన ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప ధన్యత అసలు ఎవరికి ఉండదు వాళ్ళని రెండు నిమిషాల్లో కాల్చేయాలి అగ్ని గంధగములతో కాల్చేతలు పడేయడానికి సిద్ధమైపోయింది అగ్ని గంధకం సిద్ధంగా ఉంది అటువంటి వారిని బయటికి లాగడం ఎంత పిచ్చోళ్ళుగా అక్కడ ఉన్నారు వాళ్ళు ఆ పాపులతో కలిసి అన్ని రకాల ఆటలు ఆడుతూ ఉన్నారు కామేక్షులతో ఉన్నారు వాళ్ళు కామక్రీడలతో క్రీడలతో ఉన్నారు వీళ్ళు అన్ని రకములైనటువంటి సాతను క్రియలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు అయినప్పటికీ అబ్రహాం యొక్క ప్రార్థన విని దేవుడు బయట తీసుకొచ్చాడు అగ్ని గంధములతో మండేటటువంటి ఆ పరిస్థితి నుంచి బయటకు లాక్కొచ్చాడు ఆయన కానీ హెచ్చరిక ఇచ్చాడు ఆయన ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు నీ ప్రాణమును దక్కించుకోవాలి వెనుకకు చూడకున్న మాత్ర అయ్యో నన్ను చంపే పోయారు కానీ దేవుడు తప్పించాడు నన్ను ఏదైనా చేసే పోయారు కానీ దేవుడు గొప్పవాడు తప్పించాడు అనుకుంటున్నావు నీవు గాని నీ హెచ్చరిక విను వెనుకకు నీవు చూడకు చూడకు ఇరవైతే అయితే లోతు లోతు అయితే అతని వెనక నుండి తిరిగి చూచి వెనక నుండి తిరిగి చూచి నీ అంతరంగం మారలేదు కానీ పై పైన నువ్వేం చేస్తున్నావంటే నీ మనసుతో వచ్చిన చేసేసిన ఆహా తప్పించబడ్డాను అనుకుంటున్నావు నీవు తప్పించుకోలే జాగ్రత్త వెనక నుండి చూసింది అంతే అక్కడే వాళ్ళందరూ కాలిపోతుండే ఇక్కడ ఇదొకటి జరుగుతుంది అది వింతే ఇది వింత ఆ వింతను అనేక మంది చూస్తాడు ఆ దారికి వెళ్ళే వాళ్ళందరూ ఈమె లోతు భార్య అంట ఈమె లోతు భార్య అంట ఇదొక వింత ఎప్పుడు మనం చూడలేదు బీ కేర్ఫుల్ ఏదో తప్పించేసుకున్నాననుకుంటున్నామేమో నీవు తప్పించుకోలేవు ఆ మంటలను తప్పించుకున్నాను అనుకుంటున్నావు నువ్వు కానీ నువ్వు తప్పించుకోలేవు మొదటి వ్యవహారం మూడో అధ్యాయం ఎనిమిదవచ్చును అపవాది యొక్క క్రియలను లయపరచుట అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను వాడి యొక్క క్రియలను లయపరచునుభా చీకటి క్రియలను వెరగ ఇది నువ్వు చేయవలసిన ప్రార్థన సింహం యొక్క కోరలను వెరగ కొట్టు శక్తుల యొక్క క్రియలను వెనగొట్టేసే అంతే ఈ చైక శక్తుల క్రియలు చాలా మంది పనిచేస్తాను గారడీ సిమ్మన ఉన్నాడు ఆ గారడీ సింహని ఒక రోజున పేదలు ప్రార్థన చేస్తుండే మనుషుల మీదకి దేవుని యొక్క ఆత్మ తీయడం చూశాడు ద్రవ్యము వాళ్ళ పాదముల దగ్గర పెట్టి ఏమంటున్నాడు ఈ ద్రవ్యం మీరు తీసుకోవాలి ఎవరి మీద నేను చేతులు ఉంచుతాను వాడు పరిశుద్ధి ఈ పరిశుద్ధాన్ని పొందాలి ఎందుకంటే ఏం ఏమొచ్చిందంటే పవర్ నాకు కావాలి మనుషులందరూ ఓహో అయితే ప్రాతం చేస్తున్నాడు ఇది అయిపోతుంది అనమాట అనేటటువంటి శక్తి గెలవాడను అని అనిపించుకోవాలి ఇతను మార్పులు పొందినవాడే బత్యసం తీసుకున్నవాడే ఫిలిప్ నాకు అసిస్టెంట్గా ఉంటున్నాడు ఇతను అయినప్పటికీ చేకట క్రియలు అతనులో ఉన్నవి ఎప్పుడైతే పేతురు తన ఎదుట ఉన్నాడో ఆహ్వాది క్రియలను బడి అప్పుడు ఎలా ఉంటున్నాడు ఏం చేయలేతను ఏమంటున్నాడంటే నువ్వు నా దగ్గర పెట్టినటువంటి వెండి నీతో పాటు నీతో పాటు అంటే నువ్వు కాక అది వెండి తర్వాత ఫస్ట్ నీతో పాటు వెండి నీవు ఈ రెండు కూడా నశింప చేయవలసినటువంటి వాటిని మనం నశింప చేయాలి ఇది ప్రార్థన ఇవే చేయక్రియలు ప్రధానత్వం కావాలి ఈ దీని ద్వారా ఇంకా ఎక్కువ వెండి కావాలి వ్యాపార అంటే దేవుని సేవ అంటే నువ్వేదో దాక్కునే స్థలం అనుకుంటున్నావా దేవుని యొక్క కేంద్రం అంటే నీ యొక్క సుఖాన్ని కోరుకుంటున్నావు ఎంతవరకు ఇచ్చే గంట క్రియలు నీళ్ళు ఉంటాయి అతని యొక్క మాట చూడండి సరే నేను పశ్చాత్తా పడతానట్లేదు నేను జాగ్రత్తగా ఉంటానట్లేదు నన్ను క్షమించండి అనలేదు మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రా ఏది నా మీదకి రాకుండా ఉండాలని మీరే నా కొరకు ప్రభువును వేడుకు చెప్పాను చాలా ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి స్వార్థం తాతను క్రియ నా మీద జరగకుండా మీరే ప్రార్థన చేసుకోండి ఇది సరైనటువంటి ఆన్సర్ అయితే ఎంత అతడు విరిగి నలిగిన హృదయంతో క్రింద పడి దొరి ప్రార్థన చేయాలి గర్వంతో ఉన్నావు నీవు వేషధారంతో ఉన్నావు నీవు నీవు నశించడానికి సిద్ధంగా ఉన్నావు నీవు నీ హృదయం ఘోరమైన వ్యాధితో ఉన్నది మొదటి పేద రెండవ అధ్యాయం ఇరవయో వచ్చు తప్పిదమనకై దెబ్బలు తినప్పుడు మీరు తప్పితమ్మునకే దెబ్బలు తింటే మీరు సహించిన ఎడలా సహించాలి సెదిపరి సహించడానికి విరవేయద్దు నీవు చేసిన నీ పాపముల కొరకు నీవు తప్పితమునకు దెబ్బల కొరకు సిద్ధంగా ఉండవు నీ వీపును సిద్ధపరచుకో నేష్టానుసారంగా నేను దాడేద్దాం అనుకుంటున్నామేమో మనం దాడలేవు అని నీ ఇష్టమే నా మీద రాబోయే ఉగ్రత అంతా పోవాలని మీరే ప్రార్థన చేసుకోండి ఏమనుకుంటున్నాను భక్తి అంటే ఏమనుకుంటున్నావు దేవుని సేవ అంటే ఏమనుకుంటున్నావు ఫిలిపిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం ఏలయ్యనగా ఏలయనగా మీరు నాయందు చూసినట్టు పౌలు అంటున్నాడు నాయందు మీరు ఏం చూశారు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక క్రీస్తు విశ్వాసం ఉంచమండి పరలోకంకి వెళ్ళిపోతామండి బయలు పరలోకంలో నెట్టేసేయాలి లాగేసేయాలి ఈసిరేసేయాలి పరలోకంలోకి నీకు బయలు ఏమనుకుంటున్నావు అంటే ఆయన పక్షంగా శ్రమపడాలి అది భక్తి అంటే నీ విగ్రహాన్ని పగలకొట్ట నీ గుండెలలో ఉన్న విగ్రహాన్ని పగలకోవటం ఏ సై నిన్ను బుజ్జి పాపేలా ఉయ్యాల్లో పెట్టి ఊగిస్తూ ఉండాలి పరలోహన తీసుకెళ్ళిపోవాలి ఆయన పక్షంగా శ్రమపడు రెండవ దేశంలోనికి ఒకటో అధ్యాయం ఆరు వచ్చు ప్రభు అయిన యేసు ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యేక పరలోకము నుండి తన దూతలతో అగ్ని జ్వాలలలో దిగి వస్తాడు దేవుని ఎరగని వారికి దేవుని ఎరగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి లోబడిని వారికి ప్రతి దండన చేయనప్పుడు ప్రతి దండన సిద్ధంగా ఉంది లోబడట్లేదు బాక్యానికి బాక్యం ఒకటి చెప్తే ఇంకొకటి ఏంటో మాటల్లో బొజ్జగింపు ప్రార్థన చేస్తున్నాను నేను ఇష్టాశారమైన ప్రార్థన చేస్తాను తప్పించుకురావు తప్పించుకురావు ఏంటి తప్పించండి ఎందుకు తప్పించాలి మీ పాపము సేవను నాశనం చేస్తున్నాను తెలిసే మీ యొక్క సరైన ప్రార్థన రావట్లేదు మీకు ప్రతి దండన సిద్ధంగా ఉంది ఏమనుకుంటున్నావు ఆయన ప్రతి దండన చేయడానికి అగ్ని జ్వరలలో రాబోతున్నాడు తెలుసుకోది భక్తి అంటే ఇష్టానుసారంగా చేసేది కాదు మిమ్మల్ని శ్రమపరచు వారికి మిమ్మును ఎవరైతే శ్రమపరుస్తున్నారు అంటే నీతిమంతులు ఓ ఇతను అండి మాకు తెలిసాండి ఇతను బాయ్ భక్తి సంగతి ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం కదా ఎవరైతే నేను శ్రమపరుస్తున్నారో వారికి శ్రమయు వాళ్ళకి శ్రమ ఇప్పుడు సిద్ధం ఉంటుంది దేవుని సేవకుడుగా నేను హెచ్చరిస్తాను ఎవరైనా సరే ఎవరినైతే నువ్వు శ్రమపరుస్తున్నావు నీకు శ్రమ శ్రమపరుచు నీకు శ్రమ గుర్తుంచుకోవాలి ఆకాని విషయంలో ఏ హోష ఉన్నాడు నీవు మమ్మల్ని శ్రమపరిచావు ఎందుకు శ్రమపరిచాడు పాపమును చేసి పాపమును దాచి ఆకాను ఆ శైలను శ్రమవర్చు నీవు మమ్మలను శ్రమవరిచావు గనుక అతడికి శ్రమ తప్పలేదు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించమ పౌలు శ్రమపడ్డాడు మనల్ని శ్రమపడమంటాడు బీ కేర్ఫుల్ ఏం చేస్తున్నావు ఎందుకంటే ఆయన సింహాసనం మీద ఆశనుడు అయి ఉంటాడు ఆయన అందరిని నిలబెడతాడు గొర్రెలను మేకలను నిలబెడతాడు ఆయన గ్రంథంలో ఇవ్వబడి ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున తీర్పు జరుగును యవన పేరు అయిన జీవగ్రంథం మండు వ్రాయబడినట్లు కనబడని ఎడద ఆజ్ఞని గలతో మండు గుండంలో పాలు పొందదు అది రెండవ మరణం ఆ మరణం కాకుండా సరైన పశ్చాత్తాడు ప్రభా నాకు సరైన గ్రహింపద ఏ చీకటి నుంచి నన్ను విడుదలచు సరైనటువంటి వెలుగు నాలోనికి పంపించు నీతో పాటు మేము సహవాసం చేయడానికి మాకు సహాయం చేయని ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా తండ్రి ప్రేమ గల నా ప్రభావం మీరు అనుగ్రహించిన వాక్యం కొరకు నీకు పొందనము వాక్యం మమ్మల్ని పరిశోధించగలదు వాక్యమే మమ్మల్ని తీర్చిదిద్దగలదు మీ యొక్క జ్ఞానం మాకు అవసరం మీ ఆత్మను మాలోనికి పంపించి మేము ఏం చేయాలో ఎలాగ నీ కార్యక్రమం పొందాలో ఇచ్చిన జ్ఞానాన్ని మాకు నేను వేసునా ముందు తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ క్రీస్తు ప్రభు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనను ఆవరించి ప్రతి విధమైనటువంటి చీకటి తరలను తొలగించి రక్షణార్థమైనటువంటి జ్ఞానమును తీర్పును తప్పించుకునేటటువంటి గ్రహింపును ఆయన మీకు అనుగ్రహించి సరైన రీతిగా ఆయన మార్గంలో సిద్ధపడి ఆఖరి దినము కొరకు తగిన రీతిగా గాక ఓపికతో అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీ పైన పనిచేస్తుంది ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి సమర్పణ పత్రిక ఈ పత్రిక సూక్ష్మంగా పరిశీలించి దైవ అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ కూడా పాల్పొందు మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి మా చిరునామా బి ముఖర్జీ